నాలుగు నెలలుగా కష్టపడి పనిచేస్తూ అవినీతి పాలన అందిస్తున్న నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాదస్తం మతిమరుపు ఎక్కువై మాజీ సీఎం చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వ్యవస్థను, పోలీసులను ఈ రాష్ట్రంలో టీడీపీ ఉపయోగించుకున్నంతగా ఎవరూ ఉపయోగించుకోలేదని ఆరోపించారు. నువ్వు అధికారంలో ఉండగా కోడెల కుమారుడిని, కుమార్తెను ఖబర్దార్ అని చెప్పి ఉంటే ఈ రోజు కోడెల శివప్రసాద్ బతికి ఉండేవాడని చెప్పారు. మనం కూడా పరిపాలిస్తున్నాం, మీరు మాట్లాడు, ఎక్కడైనా మేము అవినీతి చేసామంటే మాట్లాడండి, తప్పకుండా ఆహ్వానిస్తున్నాం. మేము అవినీతి లేకుండా మేము నాలుగు నెలల నుంచి కష్టపడి ఈరోజు మా పని చేస్తూ ఉంటే ఆ విధంగా నువ్వు నింద వేయటం సమంజసం కాదు ముఖ్యమంత్రి గారు. ఎనకి చాదస్తం ఎక్కువైంది, మతిమరుపు ఎక్కువైంది, ఏం మాట్లాడుతున్నాడో తెలియక బ్యాలెన్స్ కూడా కోల్పోతున్నాడు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పోలీసులను బెదిరించడం, పోలీసుల్ని, వ్యవస్థల్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకునే విధంగా ఏ పార్టీ కూడా ఉపయోగించుకోలేదు, ఉపయోగించుకోబోదు, ఖచ్చితంగా చెప్పగలం, ప్రజలందరూ కూడా చెప్పగలం. పోలీసులను కానీ, రెవెన్యూ వ్యవస్థను కానీ, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయడంలో, వాడుకోవటంలో తెలుగుదేశం పార్టీ తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎవరైనా అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పగలరు. పోలీసులు ఎలా పనిచేశారో తెలుగుదేశం పార్టీ ఆయన మాకు తెలుసు. పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కొద్దని చెప్పిన మాట, మమ్మల్ని అందరి మీద కేసులు పెట్టారు, మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు. ఆ రోజు ఏమైనా చంద్రబాబు నాయుడు నీతి నియమాలు కబడ్దార్ అని చెప్తూ ఉన్నాడు ఇవాడ. ఎస్, కబడ్దార్ అని చెప్పే ముందు నువ్వు ఇదే మాట నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కోడెల కూతురు కొడుక్కి కబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చినట్టయితే కోడెల ప్రాణాలు ఇవాడు నిలబడే. ఈ కబడ్దార్ ఈ నియంత్రణ లేకపోవడం వల్లనే ఈరోజు ఈ యొక్క భరించలేని అవమానంతో ఈరోజు కుటుంబం కూడా నన్ను వెలివేచిందనే అవమానంతో చనిపోయాడు. ఎస్, ఫైనల్ గా ఎందుకు చనిపోయాడు, వాస్తవాలు బయటికి రావాలి, ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. ఆ రోజు చనిపోయే ముందు రోజు ఇంట్లో గొడవ ఏంటి, లాస్ట్ 25 నిమిషాలు ఎవరో ఫోన్ చేశాడు, కారణం ఏమిటి, కొడుకు కూతురు మధ్య ఆస్తి వివాదాల వల్లనే శివప్రసాద్ రావు చనిపోయాడు, ఇది వాస్తవం. వాళ్ళిద్దరూ వివాదమైన ఆస్తి తగాదల వల్లనే ఈరోజు ఆయన చనిపోయాడు. ఒక వ్యక్తి ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే డాక్టర్లుగా మేము అందరం చెప్తా ఉన్నాం, వాళ్ళ కొడుకు కూతురు కూడా తెలుసు, 21 రోజు దాకా మళ్ళీ ఆ వ్యక్తి వెంబటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాల్సిన బాధ్యత. మొట్టమొదటిసారి ఆత్మహత్య చేసుకున్నాడు గుంటూరులో, చేసుకున్నానని మీకు అందరికీ తెలుసు. చేసుకున్న తర్వాత కూతురు ఎక్కడుందండి, హైదరాబాద్లో ఉంది. భార్య ఎక్కడుందండి, హైదరాబాద్లో ఉంది. కొడుకు ఎక్కడున్నాడండి, కెన్యాలో ఉన్నాడు. అంటే కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఆయన వెంబటి లేకుండా, బాధ్యత లేకుండా ఆయన ఒంటరిగా వదిలేయటం, ఈ సూసైడల్ టెండెన్సీలు 21 రోజు వరకు కొనసాగుతాయి అని ప్రతి డాక్టర్ కూడా తెలుసు. మీ కొడుకు కూతురు ఇద్దరు డాక్టర్లు, కనీసం ఆయన ఎమ్మటి ఉండకుండా ఆయన ఆ విధంగా వదిలేయటం ఎంతవరకు సమంజసం, ఎవరు కారణం, పక్కన ఎందుకు లేరు వీళ్ళు. ఎస్, కేసులు పెట్టారు, కేసులు పెట్టినా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పిలిచారా వీళ్ళ కొడుకు కూతుర్ని, ఎప్పుడైనా వీళ్ళకి నోటీసులు ఇచ్చారా, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెళ్ళారా, ఎవరు వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అరెస్ట్ చేయొద్దు, ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ఈ కేసులో ఏం వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మీరు అడగండి కావాలంటే పోలీసులు, మీరు తెలుసుకోండి పోలీసుల దగ్గర నుంచి, ఎప్పుడైనా ఒత్తిడి చేశారా, ఒత్తిడి చేయలేదు. మీరెవరు లేరు అతని వెంట, 21 రోజులు ఆయన వదిలేశారు. ఏమిటి ఆ ఇంట్లో ఏం జరిగింది ముందు రోజు అనేది వాస్తవం తీయరా. 9:45 గోడెలు ఆత్మహత్య చేసుకొని సరిపోతే పోలీసులకి 10:30 ఇంటిమేషన్ ఇచ్చారు. చివరిసారిగా ఆయన తన కూతురికి దండం పెట్టి పైకి వెళ్ళిపోయాడు. కనీసం మనిషి వెళ్ళాడు, తన మనిషి వెంట కూడా వెళ్లకుండా తలుపులు కనీసం ఏం చేస్తున్నాడు అని తెలుసుకోకుండా కూడా వీళ్ళు ప్రవర్తించిన తీరు. ఆయన ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఇది చివరి ప్రయత్నం, చివరిసారి కలుస్తున్నాను వాళ్ళ మిత్రుల దగ్గర కూడా.
వాళ్ళ వాళ్ళ స్నేహితుల దగ్గర కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. చివరిసారి నేను మాట్లాడుతున్నాను, చాలా మందికి ఫోన్లు చేశాడు నర్సరాపేట నియోజకవర్గంలో, బాగున్నావు అమ్మా, ఎలా ఉన్నావు, జాగ్రత్తగా ఉండండి అని చాలా మందికి ఫోన్లు చేశాడు. ఎందుకు వీళ్ళు ఎందరూ జాగ్రత్త పడలేదు? ఎందుకు వీళ్ళందరూ ఆయన ఒంటరిగా వదిలేశారు? నిజంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అశ్రద్ధ చేయటం వలన, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వివాదాల వలన కుటుంబ సభ్యులు కూడా ఆ మాట చెవిని పెట్టలేదని చెప్పి ఆయన చివరిసారిగా ఈ యొక్క బాధితులందరికీ డబ్బులు ఇచ్చేద్దాం, 6-7 కోట్లు ఇస్తే మొత్తం బాధితులందరినీ డబ్బులు ఇచ్చేసి ఈ యొక్క పోలీస్ కంప్లైంట్స్ అన్ని, ఏమైనా ఉన్నా కంప్లైంట్స్ ఉన్నా మన మీద వెనక్కి తీసుకుందాం అని చెప్పి కొడుకు కూతురికి చెప్పడం జరిగింది. ఆ మాట కూడా ఆయన వాళ్ళు వినకపోవటం వల్ల, డబ్బులు ఇవ్వటానికి వీల్లేదని వాళ్ళందరూ కూడా ఇవన్నీ నివారించడం వలన ఈ యొక్క ఆత్మహత్య జరిగింది అనేది వాస్తవం. కావాలంటే ఎంక్వైరీ చేయండి, వీటన్నిటి మీద కూడా నిజ నిర్ధారణ జరగాలి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు అడగాలి తప్ప ఇవాళ ఏదో రాజకీయంగా బుర్ర చల్లే కార్యక్రమం చేసి నింద వేసి వెళ్లే కార్యక్రమం కాదు. ఇవన్నీ కూడా నిజాలు బయటికి తీసుకురావాలి, నిజాలు బయటపడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వానికి కూడా నేను లేఖ రాస్తాను, ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా విచారణ జరగాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాలి. వాళ్ళ పనికిరాని ఎమ్మెల్యే అన్నాడు, దీని మీద శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం, ఖచ్చితంగా మూవ్ చేస్తాం. ఏ విధంగా మాట్లాడతాడు ఇవాళ, గెలిచారో లేదో అని మాట్లాడటం, ఇవాళ పనికిరాని ఎమ్మెల్యే మాట్లాడటం, దీని మీద కూడా మేము ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి వెళ్తున్నాం. 3వ తారీఖున ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం స్పీకర్ గారికి, స్పీకర్ ఛాంబర్లో. అదేవిధంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే కోడెల శివరామ్ని కొడుకు కూతురికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కేటాయించు, నరసరావు బేడ సత్యనపల్లి ఇన్ఛార్జికి అనౌన్స్ చేయి, నిజంగా నీకు ప్రేమ అభిమానాలు ఉంటే. ఇవాళ రాజకీయంగా ఆ కుటుంబాన్ని వాడుకొని వెళ్ళిపోవడం కాదు, ఈరోజు కోడెల చావుని నువ్వు రాజకీయంగా వాడుకుంటున్నావు తప్ప ఇవాళ ఆ కుటుంబానికి ఏమీ చేయటం లేదని చెప్పి ఈరోజు నేను మాట్లాడుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వు ఆ కోడెల మీద నీకు ప్రేమ ఉంటే కోడెల కుమారుడికి ఒక కాన్స్టిట్యున్సీ, కోడెల కుమార్తెకి సత్యనపల్లి, నర్సరావుపేట సత్యనపల్లి 2 కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జిగా వేయండి, నిజంగా మీకు ప్రేమ అభిమానాలు, అప్పుడు ప్రజలు నమ్ముతారు, మేమందరం కూడా విశ్వసిస్తాం. అంతేగాని రాజకీయ వేదికగా చేసుకుని ఈ చావుని ఒక రాజకీయంగా మలుచుకొని శవ రాజకీయాలు చేయటం మాత్రం మానుకోవాలి. దీన్ని వేదిక సంతాప సభ, సంతాప సభలో చనిపోయిన పెద్ద మనిషికి గౌరవం ఇవ్వాలన్నారు, ఆ గౌరవం కోసం పోరాడాలి. ఆయన చేసిన మంచి పనులు చెప్పుకున్నాం, లేకపోతే మంచి విషయాలు చెప్పండి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి, ఖచ్చితంగా మాట్లాడతాం. అంతేగాని అక్కడికి వచ్చి కరెంటు లేదు, ఇసుక లేదు, పాలిచ్చే ఆవుని వదిలి దున్నపోతుని అదే దోచుకొని తిన్నారు, రాష్ట్రం అంతా ఇసుకను దోచుకున్నారు, అన్నీ దోచుకుతున్నారు, దోచుకు తిని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ఖచ్చితంగా ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయం ఉద్యోగాలు దానికి ఉదాహరణ. సచివాలయం సేవలు ఖచ్చితంగా గ్రామంలో ప్రభుత్వ సేవలు మెరుగుపడతాయి, వార్డుల్లో మెరుగుపడతాయి, ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకెళ్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటాం, ఒక 3-4 నెలలు ఇసుక కానీ తర్వాత ఈ కరెంటు కష్టాలు కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఖచ్చితంగా వాటిని అధిగమిస్తున్నాం, మేము సరైన డైరెక్షన్లో వెళ్తున్నాం, ఖచ్చితంగా వీటిని అన్నింటినీ కూడా ప్రణాళిక పద్ధతిలో మేము ముందుకు తీసుకుంటాం. వీటన్నిటి మీద ఇది వేదిక కాదు, కరెక్టు సమయం కాని సందర్భంగా మాట్లాడే చంద్రబాబు కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.